ఇటీవల వెలువడ్డ నీట్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లికి చెందిన కొంకటి నిక్షిప్తను స్థానిక జెడ్పీటీసీ కత్తిరిపాకు ఉమాకొండయ్య అభినందించారు. దేశాయిపల్లికి చెందిన కొంకటి నిక్షిప్త 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదువుకున్నారు. 10వ తరగతిలో 9.8 జీపీఎస్ సాధించగా కరీంనగర్ అల్పోర్స్ కాలేజ్ వారు టాపర్గా గుర్తించి ఇంటర్లో ఉచిత విద్య అందించారు. అనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రంలో చేరి నీట్లో 720 మార్కులకు గాను 535 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా నిక్షిప్త మాట్లాడుతూ తన చదువుకు కోచింగ్కు సహకరించిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ చదువు పూర్తి చేసి పేద పిల్లలకు వైద్యం అందిస్తామని తెలిపారు. జెడ్పీటీ సుమాకొండయ్య మాట్లాడుతూ పేదింటి నిక్షిప్త డాక్టర్ కావటం అభినందనీయమన్నారు. 16th రోజు రిలీజ్ అయిన నీట్ ఫలితాల్లో నాకు 535 మార్క్స్ వచ్చినాయి. 59,200 ర్యాంక్ వచ్చింది. ఫస్ట్లీ నేను నా స్కూలింగ్ టిఎస్ మోడల్ స్కూల్ బోయినపల్లిలో చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్లో చేశాను. తర్వాత నా లాంగ్ టర్మ్ కోచింగ్ సోషల్ వెల్ఫేర్ గౌలిదొడ్డిలో చేశాను. దీనికి ఎంతగానో సహకరించిన ప్రవీణ్ కుమార్ సార్కి నా థ్యాంక్స్. అండ్ తెలంగాణ గవర్నమెంట్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ గవర్నమెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ సార్, ఎంతగానో సహకరించిన నా కుటుంబ సభ్యులకి, మా మామయ్యకి, మా మమ్మీకి, ప్రతి ఒక్కరికి ఈ నా సక్సెస్ అంకితం. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో దేశాయపల్లి గ్రామానికి చెందిన నిక్షిప్త నీట్ ఫలితాలలో 525 మార్కులతో 59,229 ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ అమ్మాయి నిక్షిప్త నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి. తండ్రి చిన్నప్పుడే మరణించాడు. తల్లి సుజాత గురుకుల పాఠశాలలో వేసి చదివించడం జరిగింది. ఈ విధంగా గురుకుల పాఠశాల విద్యార్థులందరికీ ఈ అమ్మాయి ఆదర్శంగా నిలుస్తూ అందరికీ స్ఫూర్తినివ్వాలని నేను కోరుకుంటున్నాను. గురుకులాల్లో చదివిన విద్యార్థులు నీట్లో అన్ని విధాలుగా మంచి ఫలితాలు సాధించగలుగుతున్నారు. కార్పొరేట్కు ధీటుగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. నిక్షిప్త మా బోయినపల్లి మండల అమ్మాయి కావడం మాకు గర్వకారంగా ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థి ఈ అమ్మాయిని ఆదర్శంగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నిక్షిప్తకు మరొకసారి అభినందనలు తెలియజేస్తాను.